ఓకే ఫ్రెండ్స్ టుడే ఐ విల్ డిస్కస్ జీకే లిటిల్ బిట్ 8th పార్ట్ నేర్చుకుంటున్నాం మరి ఈ రోజు మనము సైన్స్ కి సంబంధించి ఒక వెన్నుముక ఆధారితంగా జీవులను రెండు రకాలుగా వర్గీకరించారు అవి అకశేరుకాలు సకశేరుకాలు నాన్ కార్డేట్స్ నాన్ కార్డేట్స్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కార్డేట్స్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్ నాన్ కార్డేట్స్ మీన్స్ అకశేరుకాలు అకశేరుకాలు 9 తరగతులుగా విభజించి ఉన్నారు అవి ప్రోటోజోవా పొరిఫెరా సీలెంటరేటా ప్లాటిహెల్మెంథిస్ నెమాటిహెల్మెంథిస్ అనిలిడా ఆర్థ్రోపోడా మొలస్కా ఎకైనోడెర్మేటా ఓకే ఈ రోజు మనం ప్రోటోజోవా గురించి పరీక్షలలో అడిగేటువంటి విషయాలను గురించి తెలుసుకుంటాం ప్రోటోజోవా ప్రోటోజోవా ప్రోటో మీన్స్ మొదట లేదా ఫస్ట్ ఇది కూడా అడుగుతాడు జువా మీన్స్ జీవులు అంటే మొదటి జీవులు అన్నమాట ప్రోటోజోవా అంటే మొదటి జీవులు ఇక్కడ ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఎగ్జాంపుల్స్ అడుగుతారు క్రింది వాటిలో ప్రోటోజోవాకు సంబంధించిన జీవులు ఏమిటి బాగా తెలుసుకుందాం మనం ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి అమీబా అమీబా యూగ్లీనా పారామీషియం పారామీషియం ప్లాస్మోడియం ప్లాస్మోడియం ఎంటమీబా హిస్టాలిటికా అంటమీబా అంటమీబా హిస్టాలిటికా హిస్టాలిటికా ఇవి ముఖ్యమైనటువంటి జీవులుగా మనం చెప్పుకుంటాం అమీబా యూగ్లీనా పారామీషియం ప్లాస్మోడియం అంటమీబా హిస్టాలిటికా అనేటువంటివి ఒక ప్రోటోజోవాకు చెందినటువంటి జీవులు క్రింది వాటిలో అతి ప్రాచీనమైనటువంటి ఏకకణ జీవులు ఏవి అంటారు అన్నమాట ప్రోటోజోవా ఒకసారి అడిగాడు క్రింది వాటిలో ఏకకణ జీవి ఏది అమీబా ఏకకణ జీవి అని ఎగ్జాంపుల్ ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట మరి ప్రోటోజోవా జీవుల గురించి చర్చించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ప్రోటోజువాలజీ 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 గుర్తుపెట్టు ప్రోటోజువాలజీ ఓకే మరి వీటి యొక్క చలనాంగాలు అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి అమీబా అమీబా మీ అందరికి తెలిసినటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఆకారం అనేటువంటిది ఉండదు అన్నమాట దాని యొక్క చలనాంగాలు అడుగుతూ ఉంటారు అన్నమాట ఇవన్నీ కూడా మిథ్యాపాదాలు మిథ్యాపాదాలు అమీబా యొక్క చలనాంగాలు ఏమిటి మిథ్యాపాదాలు ఇంగ్లీష్ లో సూడోపోడియంస్ అంటారు అన్నమాట సూడో పి సైలెంట్ సూడో పోడియంస్ అంటారు ఇక మనకు యూగ్లీనా యూగ్లీనా అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కశావాలు ఉంటాయన్నమాట యూగ్లీనా యొక్క చలనాంగాలు వచ్చేసి కశావాలు యూగ్లీనా చలనాంగాలు ఏమిటి కశావాలు అన్నమాట యూగ్లీనా మీద ఒకసారి బిట్ అడిగాడు ఏమని అడిగాడంటే జంతువులకు మొక్కలకు వారది అంటే జంతువుల లక్షణాలను మొక్కల లక్షణాలను కలిగి యూగ్లీనా అంటే కనెక్టివ్ లింక్ యూగ్లీనా ఎందుకంటే ఇది ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తుంది ఇక పారామీషియం పారామీషియం ఎలా ఉంటుందంటే ఒక మన యొక్క చెప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది అన్నమాట దాని చుట్టూ యొక్క శైలికలు కూడా ఉంటాయన్నమాట పారామీషియం యొక్క చలనాంగాలు ఏమిటంటే శైలికలు ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి చలనాంగాలు అడుగుతారు శైలికలు అన్నమాట ఇక ప్లాస్మోడియం మీద బిట్ ఏమని అడుగుతారంటే మలేరియాను కలగజేసేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి ఏమిటి ప్రోటోజోవా పరాన్నజీవి ఇది మలేరియా అనే జబ్బును కలిగిస్తుంది అన్నమాట
వీటిని ఏ వ్యాప్తి చేస్తాయంటే దోమలు. ఆ దోమల కుటుంబం ఏమిటాయి అంటే ఆడ అనాపలిష్ దోమలు అనమాట. లేడీ దోమలు మాత్రమే కుడతాయి, పురుష దోమలకు ఆ యొక్క జంబికలు అనేటువంటివి ఉండవు. అనాపలిష్ ఇవన్నీ బిట్లు అడిగినటువంటి దోమ యొక్క లార్వా రెగ్యులర్, దోమ యొక్క లార్వా రెగ్యులర్. మరి బంక విరోచనాలను లేదా జిగట విరోచనాలను కలిగించేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి ఏమిటి అంటే మీ గమ్ మోషన్స్, గమ్ మోషన్స్ అనమాట. అంటమీవా హిస్టాలిటికా. దీంట్లోనే వచ్చేసి జంతువులకు మొక్కలకు వారధి, కనెక్టివ్ లింక్. మరి ఇక నిర్జీవులకు సజీవులకు వారధి ఏమిటని కూడా ఒకసారి అడిగారు. నిర్జీవులకు సజీవులకు వారధి వైరస్. వైరస్ అనేటువంటిది వాతావరణంలో ఉన్నప్పుడు నిర్జీవిగాను, మానవ శరీరంలో ఇతర శరీరంలో ఉన్నప్పుడు సజీవిగాను ఉంటుంది అన్నమాట. నిర్జీవులకు సజీవులకు వారధి వైరస్. మెదడుకు శరీర భాగాలకు వారధి వెన్నుపాము. ఇవన్నీ ఒకసారి జతపరచడం అడిగారు సివిల్స్ లో. మెదడుకు శరీర భాగాలకు వారధి వెన్నుపాము. ఈజిప్ట్ లో ఉండేటువంటి పిరమిడ్స్ ఎలా నిర్మించారు అని ఒకసారి అడిగారు. ప్రోటోజోవా వర్గపు జీవులకు సంబంధించినటువంటి ఫారామినిఫెరా అనేటువంటి జీవుల కళేబరాల ఆధారంగా నిర్మించాడు అన్నమాట. ఫారామినిఫెరా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ లో పిరమిడ్లు ఎలా నిర్మించారంటే ఫారామినిఫెరా అనేటువంటి ఉపవర్గపు ప్రోటోజోవా జీవులు కళేబరాల ఆధారంగా ఈజిప్టులో ఈ యొక్క పిరమిడ్స్ ని నియమించారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పిరమిడ్ అనగానే మనకి ఫారామినిఫెరా అనేటువంటిది గుర్తుకు రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క జీకే లిటిల్ బిట్. మరి రేపు మనం పొరిపేరా చెప్పుకుంటాం, అలా సీలెంట్రేట ఒకరోజు, అలా ఈ యొక్క జీకే లిటిల్ బిట్ లో 9 వర్గాలు కూడా చెప్పుకుంటాం. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.